రామాయంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పెంచిన పేసరా పెన్షన్ ప్రొసీడింగ్లను అందజేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన లబ్ధిదారులకు రామాయంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో పెరిగిన ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఆగస్టు నెల నుండి అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులకు పెన్షన్ అందించడం జరుగుతుందని, ముందుగా పెన్షన్ అందరికీ వస్తుందో లేదో అన్నారు. ఆందోళన లబ్ధిదారులకు ఆమె సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుందని తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, గత 60 సంవత్సరాల నుండి జరిగిన అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఎంతో అభివృద్ధి చెందిందని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి వంటి ఎన్నో అభివృద్ధి పథకాలు వచ్చాయని ఆమె చెప్పారు. బీడీ కార్మికులకు పిఎఫ్ కలిగిన ప్రతి ఒక్కరికి వచ్చిన నుండి పెన్షన్ అందించడం జరుగుతుందని, పిఎఫ్ డెట్ కటింగ్ అనేది లేదని, ఎప్పుడైనా సరే పిఎఫ్ ఉంటే చాలనేది, పెన్షన్ వస్తుందని ఆమె చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రామాయంపేటకు తాగునీటితో పాటు సాగునీరు అందుతుందని, రాబోయే రోజుల్లో తాగునీటి సమస్య అనేది ఉండదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బిక్షపతి, మాజీ ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు సరఫ్ యాదగిరి, మాజీ సర్పంచ్ ప్రభావతి, పుట్టి యాదగిరి, జెడ్పీటీసీ జర్రిపోతుల సంధ్య తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది.